Hi friends, welcome to Vinuthna TV. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే PCOS అంటే పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది అత్యంత సాధారణంగా కనిపించే హార్మోన్ సమస్య, కానీ దీనివల్ల వచ్చే సమస్యలు అనేకం ఉంటాయి. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం అనేక రెమెడీస్ పాటించవలసి ఉంటుంది. ఇది రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉండే మహిళల్లో ఎక్కువగా కనబడే సమస్య. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం పాటించవలసిన చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమస్యలో ముఖ్యంగా మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. PCOS సమస్యతో బాధపడే వారికి గైనకాలజిస్టుల నుంచి వినపడే ముఖ్య సలహా బరువు తగ్గమని, రెగ్యులర్ గా వాకింగ్ చేయండి అని అంటారు, ఎలివేటర్స్ ని వాడడం మానండి, మెట్లను ఉపయోగించండి, నడవడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి, నడక అనేది బెస్ట్ ఎరోబిక్ ఎక్సర్సైజ్, హార్మోన్లలో అసమతుల్యతలను ఇది ఇట్టే సరిచేయగలదు, ప్రతిరోజు ఉదయం 30 నిమిషాల బ్రిస్క్ వాక్ ముఖ్యం, ఆ తర్వాత ఒత్తిడిని జయించాలి. డయాబెటీస్ అలాగే హైపర్ టెన్షన్ అలా PCOS కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అన్న విషయాన్ని గమనించాలి. ఈ సమస్యను యోగా, ప్రాణాయామం అలాగే ధ్యానం ద్వారా నియంత్రించవచ్చు. 20 నుంచి 25 నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలి. రోజుకు 2 సార్లు మెడిటేషన్ చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ కుదరకపోతే కనీసం ఒక్కసారైనా మెడిటేషన్ చేయాలి. అయితే మెడిటేషన్ కు మాత్రం ప్రాముఖ్యత ఖచ్చితంగా ఇవ్వాలని గుర్తుంచుకోండి. ఆహారంపై శ్రద్ధ కనపరచాలి. ఏది పడితే దాన్ని తినేయకూడదు. డైట్ పై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలా ఉండలేకపోతే తీసుకునే మోతాదును కనీసం తగ్గించాలి. వారానికి ఒక్కసారి జంక్ ఫుడ్ ని తీసుకునేలా తగ్గించండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం సరవుతుంది. అలాగే మీకు జంక్ ఫుడ్స్ పై కూడా బాగా కోరిక తగ్గిపోతుంది. ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పాలకూర, మెంతి కూర ఖచ్చితంగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ను హెవీగా చేయాలి. లంచ్ ను మీడియం గా తీసుకోవాలి. డిన్నర్ ను తగినంతగా తీసుకోవాలి. తేనె వలన ఒబేసిటీ అలాగే PCOS సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే ఒబేసిటీ అలాగే PCOS సమస్యలు ఒకదానికొకటి అనుసంధానమై ఉండే సమస్యలు. ఒబేసిటీ అనేది శరీరంలో హార్మోన్స్ ని అతలాకుతలం చేసేస్తుంది. దాంతో ఒబేసిటీ సమస్య తలెత్తుతుంది. చర్యలు తీసుకోకపోతే ఆర్థరైటిస్ తో పాటు గుండె జబ్బులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో కాసింత తేనె అలాగే నిమ్మరసం కలిపి తేనెను పరగడపునే తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్, ఒమేగా 3 వంటి ముఖ్యమైన యాసిడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇటువంటి ముఖ్యమైనవి లభించినందుకు వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ అలాగే ఇన్సులిన్ ఉపయోగించేందుకు తోడ్పడతాయి. ఈ సీడ్స్ ను పౌడర్ లా వేసి బ్రేక్ఫాస్ట్ పై చల్లుకుని తినవచ్చు, లేదా వాటర్ ద్వారా తీసుకోవచ్చు. ఇవండి PCOS కి హోమ్ రెమెడీస్. మీరు మెడికేషన్ తీసుకుంటూనే వీటిని పాటించాలి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ చేయండి.